ఈ నిజమండి ఒకసారి ఈ బప్పన్ గారు లాస్ట్ కామెడీతో క్లోజ్ చేద్దాం. అమ్మా బంగారు తల్లి విడుదల రజని, ఇక మీ పార్టీ ఎమ్మెల్సీ ఇడు, ఎమ్మెల్సీ అంటే పెద్దల సభకి మీరు పంపించారు, ఇటు పెద్ద మనిషి అనుకుని తల్లి ఇటు మాట నమ్ము ఒకసారి. అలాగే సీఎం జగన్ గారు నా కొడకలారా అంటేనే గిలగిల కొట్టేసుకున్నారు మీరు, పైకి వెళ్ళిపోయి అందరికి ఆడవాళ్ళ దగ్గరికి సింపతి కొట్టడానికి ట్రై చేశారు. ఒక్క జగన్ ని కొట్టడానికి ఇంతమంది ప్రయత్నిస్తున్నారని డైరెక్ట్ గా మిమ్మల్ని కొట్టేయడానికే, మిమ్మల్ని ఏదో చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు అన్ని జాలికబులు చెప్పారు మీటింగ్ లో. ఒకసారి మీ వాడు చలక పలకలు వినండి. ఇది ఎవడండి హెచ్ఐవి పేషెంట్ లాగా ఉన్నాడు, చూస్తుంటే మనిషి అలాగే ఉన్నాడు, నాకు మగం అంతా పాలిపోయింది, బ్లడ్ ఏమీ లేదు ఒంట్లో, ఏదో ఉంది మొత్తానికి హెల్త్ కంప్లైంట్ ఇడిగి బుర్ర కూడా దొబ్బింది ఇడిగి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. మీకు దమ్ము ఉంటే ఎవడా సన్నాసులు, ఎవరా సన్నాసులు, ఎవరో యదవులు, ఈలాగా ఉంటా కదా నేనే ఈయన సన్నాసి నేనే ఎవడా సన్నాసి ఎవడో ఎదలన్నా కదా పవన్ కళ్యాణ్ గారు, నేనే అని చెప్పాడండి ఇడినట. బాగుంది బలి ఒప్పుకున్నావా దుబారు శ్రీనివాస్, నేనే ఎవరు కొట్టేయబోతున్నారండి పోలీస్ స్టేషన్లోనే. అదే శ్రీనివాస్ అలా మూలు కాకున్నావే కథల్లో పోతున్నా, షాక్ అయిపోయావా, ఎవరు పెద్ద అయినా బాగా కోపం వచ్చినట్టుంది. నువ్వు ఎమ్మెల్సీ కదయ్యా, నిన్ను కొట్టేయడానికి వస్తున్నాడు పోలీసు వాళ్ళు ఉండగానే ఏదో పని చేశా, ఈ మాటల గురించేనా ఇలా తిట్టమని వచ్చేసారా జనాల్లో, ప్రజలు కొట్టేయబోతున్నారా? చూడండి ఒకసారి వైసీపీ నాయకుల పరిస్థితి ఎలాగుందో, ప్రజలు తిరగబడిపోతున్నారు పోలీసు వాళ్ళ ముందే, పోలీసు వాళ్ళ ముందు ఒక ఎమ్మెల్సీ మీద ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి ఆయన, ఎంత కోపం వచ్చి ఉంటుంది ఆయనకి. అది చూడండి మీ ఈ మూలలో ఉండిపోయి ఇడుగో మాట్లాడతలేదు, నీ అమ్మ కొట్టిసిలా ఉన్నాడు, కొట్టి చంపేదిలా ఉన్నాడు ఏట్రా బాబు అని ఇలా ఉంది. ఇది వీళ్ళ నాయకులు మనకి, ఈ రాష్ట్ర పరిస్థితి ఈ స్థాయిలో ఉందండి. వీళ్ళు మళ్ళీ ఊరందరినీ విమర్శిస్తారు, వీళ్ళు మహాజన మీడియా కోసం, మీడియా విశ్లేషణ కోసం కేటాయించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆదర అభిమానాలు ఆశీస్సులు మహాజన మీడియా మీద ఇలాగే కొనసాగాలని హృదయపూర్వకంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి కామెంట్స్ సెక్షన్ ఒక్కసారి చూద్దాం. కత్రి నరేష్, నేను కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్లేస్లో ఉంటే గెలిచిన తర్వాత వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తా, రండి అందరూ కలిసి రాష్ట్రపతి పాలన చేద్దాం, రండి నా జన సైనికులు టీడీపీ సేనలు అని చెప్పి అడుగుతారటండి కత్తి నరేష్ గారు. అయితే ఆంజనేయ ప్రసాద్ గారు, భారతదేశంలో బానిస నాయకుల అగ్రస్థానం జగన్దే, హోదా అడగం, నిధులు అడగం, పరిశ్రమలు అడగం, ఎంతకంటే బానిస బతుకుంటుందా? ఉండదండి. ఆల్రెడీ కొడిసారన్నా అన్నాడు మధ్యలో రామారావు, కొట్టరన్నా మీ పక్కూరైన తమ్ముడు కొట్టలు తమ్ముడు అలాంటి గట్టి కొట్టాలా, కొట్టాలంటే చట్టం చేతుల్లో తీసుకోకూడదు. వైసీపీ లపాకెళ్ళిన పవన్ కళ్యాణ్ ఒక్కరోజు ర్యాగింగ్ చేశాడు బాసు, నువ్వు నిత్యం అత్యాచారం చేస్తున్నావు పో, జిల్లాకు ఒకటి రావాలి నీలాంటి దమ్మునోడు సెల్లుడు బాసు, భలేవాడు బాసు, థ్యాంక్ యూ బాసు. సోమనాథ్ సోము అన్న, ఈ అన్యాయం ఎదిరించి ప్రజలకు న్యాయం జరగాలంటే నీ చేతిలో ఒక అధికారం ఉండాలి అంటాడు తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు, చూద్దాం తమ్ముడు, దేవుడు ఆదేశిస్తే ఎక్కడ దాకా వెళ్తాం. కానీ ఇప్పుడు మీరందరి మీ అందరి అభిమానం కూడా నా చేతిలో ఒక ఆయుధం ఉన్నట్టే. సాయి చంద్, పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు తోపు, ఇక ఎవడు ఆపుతాడు నిన్ను, మీలాంటి తమ్ముళ్ళు అభిమానం ఉండగా నన్ను ఎవడు ఆపుతాడు తమ్ముడు. నెక్స్ట్ టైం టికెట్ రాదని పెళ్ళిళ్ళ బ్రోకర్గా తయారయ్యారు అంబటి, మీరు చెప్పిన ప్రతి విషయంలో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వేదాలకు అర్థం కాదు. నువ్వు సూపర్ రవీంద్ర కుమార్. సతీష్ దేశాల, గెలుపు శాశ్వతం అనుకుంటే ఓటమి పైగిలి పెందండి, అది ఓటమి తర్వాత ఏమైపోతారో మరి భరించలేరండి, ఉండరు ఈ దేశంలో ఉండరు. రత్నబాబన, బ్రిటిష్ ప్రధాని గారు రాజీనామా చేసింది కాబట్టి సరిపోయింది, ఉచిత పథకాలు అమలై ఉంటే జగన్ ఫాలో అవుతున్న బ్రిటిష్ ప్రధాని. నిజమే నిజమే తమ్ముడు, రత్నబాబు అలా కూడా ప్రచారం చేసుకుంటారు. వీళ్ళు పరీక్షలు చదివితే మార్కులు వస్తాయి, పరిస్థితులు చదివితే మార్పులు వస్తాయి బా. రోహిత్ మిస్టర్ లవ్లీ అటండి బారాసేడు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే జగన్ డబ్బుతో విదేశాలకు పారిపోతాడేమో, అలాంటి ఏం కుదరదు తమ్ముడు, దానికి వేరే దారులు ఉంటాయి. సో సరోజా లావణ్య ఎం, జగన్ అన్న అధికారం గద్దెకు ముందు మా ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరీ గద్దె దిగుతాడు, అందుకే రాష్ట్రపతి పాలన ఉంటే బాగుండును, జగన్ భరించడం చాలా బాధగా ఉంది, మీ ఇల్లు కూడా తాకట్టేస్తారంటారా? వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్కి, పోలీస్ క్వార్టర్స్కి, తహసీల్దార్ ఆఫీస్కి దిక్కులేనప్పుడు మన ఇల్లు ఎంతండి, మన ఇల్లు కూడా తాకట్టు పెట్టి అన్న డబ్బులు తెస్తాడు.
అన్నా నేను ఎస్ఐ అవ్వలేకపోయాను, గుడ్ మ్యాన్ చెప్పాను కదా మన బాధలు ఎలా ఉంటాయో. మన బాధలు వాళ్ళకి పట్టవు, వాళ్ళకి తెలియే తెలియదు అసలు మనం ఎలా కష్టపడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు లైవ్లో ఉన్న మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసంఘ్.